అనంతపురం జిల్లాలో కరోనా కల్లోలం రేపుతోంది. ప్రత్యేకించి పలు ప్రాంతాల్లో కరోనా బాధితులు రోజురోజుకి పెరిగిపోతున్నారు. లాక్డౌన్ పటిష్టంగా అమలు జరిగిన సమయంలో ఒక్క కేసు కూడా నమోదు కాని కదిరి ధర్మవరం ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం కరోనా వైరస్ వణికిస్తోంది. ధర్మవరం పట్టణంలో ఏకంగా 26 కేసులు నమోదయ్యాయి. ధర్మవరం ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్న గన్మ్యాన్ ఒకరు కరోనాతో మృతి చెందారు. అంతేకాకుండా అతని ద్వారా మరో ముగ్గురు గన్మెన్లకు కూడా కరోనా నిర్ధారణ జరిగింది. వీరికి తోడు ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్న మరో ముగ్గురికి కూడా కరోనా పాజిటివ్ సోకింది. దాదాపు ధర్మవరం పట్టణంలో ఇప్పటికే 20 కేసులు నమోదు కాగా మరో 6 కేసులు నిర్ధారణ జరిగాయి. ధర్మవరం పట్టణంలోని పార్థసారథి నగర్లో నివాసం ఉంటున్న కియా ఉద్యోగికి, దుర్గానగర్లోని ఓ వృద్ధుడికి, అదేవిధంగా మరో బ్యాంకు ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది. దీంతో బ్యాంకులోని ఉద్యోగులంతా కలవరపడుతున్నారు. పుట్టపర్తిలో నివాసం ఉంటున్న మరోకియా ఉద్యోగికి కూడా పాజిటివ్ నిర్ధారణ జరిగింది. అదేవిధంగా కదిరి పట్టణంలో కూడా 5 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సైదాపురం ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో కరోనా అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించినట్లు తహసీల్దార్ మారుతి వెల్లడించారు. దీంతో కదిరి పట్టణంలో లాక్డౌన్ నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. కళ్యాణదుర్గంలో ఏకంగా మున్సిపల్ కార్యాలయాన్ని మూసివేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగి తండ్రికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. చాలా క్రమశిక్షణతో పాటించి విజయవంతంగా ఎక్కువ కరోనా కేసులు ఎక్కకుండా కూడా చూసుకున్నారు. కానీ లాక్డౌన్ 4లో నిబంధనల సడలింపు అనేది కదిరిలో ఒక కేసులు నమోదుకి కారణమవుతుంది. కాబట్టి ఈ పరిస్థితిని చక్కదిద్దే ఉద్దేశంతో ఒక 2-3 నిర్ణయాలు తీసుకున్నాము. ప్రధానంగా ఎక్కడే కానీ టీ సెంటర్స్ ఇవే కానీ టీ అనేది బయట సెంటర్లో కానీ లేదా ఫ్లాస్క్ తీసుకొని బయట అమ్మడం కానీ పూర్తిగా నిషేధిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో టీ అనేది ఎవరు ఎక్కడ అమ్మకూడదు. అన్ని టీ స్టాల్స్ని పూర్తిగా మూసివేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అన్ని టిఫిన్ సెంటర్స్ కూడా తోపుడు బండ్లు ఏవి బజ్జీలు వేసుకోవడం కానీ లేదా ఈ చికెన్ పకోడాను ఇట్లాంటి వేసే సెంటర్లు కానీ ఏవైనా కానీ బయట ఉండి ప్రజలు గుమ్మికూడే విధంగా ఉండే ఎటువంటి సదుపాయాలు కూడా రేపటి నుంచి ప్రజలకి ఎవరికి అందుబాటులో ఉండవు. కుందూర్పి మండలం తుముకుంట గ్రామానికి చెందిన ఓ గర్భిణితో పాటు ఓ వృద్ధుడు కరోనా బారిన పడ్డారు. కొత్త చెరువు మండలంలోని మైల సముద్రం గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్ కూడలి సమీపంలోని ఓ కాలనీలో పలువురికి కరోనా అనుమానిత లక్షణాలు వెలుగు చూశాయి. ఆ కాలనీకి చెందిన వారు రాయదుర్గంలో ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి వచ్చారు. దీంతో 12 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది. వారి నుంచి ఇతరులకు వ్యాపించినట్లు కాలనీలో ఆందోళన వ్యక్తమవుతోంది. అనంతపురం పోలీస్ సబ్ డివిజన్లో ఇద్దరు ఎస్ఐలకు అనుమానిత లక్షణాలు వెలుగు చూశాయి. ఆ ఇద్దరు అధికారులను కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించారు. మరో ఇద్దరు కానిస్టేబుల్ కూడా కరోనా బాధితులేనని ఆ వర్గాలు వెల్లడించాయి. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారు ఇంటి నుంచి పనిచేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించారు. అదేవిధంగా అనంతపురం రూరల్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఆయన ఇటీవలే డీఈఓ కార్యాలయానికి కూడా వచ్చారు. దీంతో డీఈఓ కార్యాలయంలో అలజడి రేపుతోంది. ఒక్క బుధవారం నాడే జిల్లాలో 41 మందికి కరోనా లక్షణాలు వెలుగు చూడగా 28 మంది అనంతపురం నగరానికి చెందిన వారే ఉన్నారు. అనంతపురం నగరంలోని ఓబుల్దేవి నగర్లో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ఒక్క ప్రాంతంలోనే 45 మందికి పైగా కరోనా బాధితులు ఉన్నట్లు సమాచారం. కాగా హిందూపురం, ధర్మవరం, పెనుగొండ, పామిడి ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు కలవరపెడుతున్నాయి.